సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి సాయి బంధువులారా, ఆరాట పోరాటాలతోనే మన జీవితం అంతా గడిపేస్తూ ఉంటాం. గుర్తించే సమయం వచ్చేటప్పటికీ అన్నీ అయిపోతాయి అప్పటికే. కాబట్టి జీవితంలో ఆరాట పోరాటాలు పరమాత్ముడి వైపు ఎప్పుడైతే మనం చేస్తామో, లౌకిక జీవితంలో కూడా మనం ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఉంటాం. కాబట్టి త్రికరణ శుద్ధిగా సాయిబాబాను మనం కొలిచే విధానానికి నాంది పలకాలి. మెకానికల్ యాంత్రికంగా చేసే పూజలకు స్వస్తి పలకాలి. ఏదో మొక్కుబడిగా చేయటం, గురువారం అక్క ఉపవాసం ఉంటా తెలుసా, పొద్దు నుంచి రాత్రి దాకా ఉమ్ము కూడా మింగను అడిగాడా బాబా? అది కాదు ఆయన అడుగుతోంది. పొద్దు నుంచి రాత్రి దాకా మనసులో ఎటువంటి వికార భావన లేకుండా పరమాత్ముడి మీద స్థిరమైనటువంటి భక్తితో నమ్మకంతో ఆ రోజంతా సాయిబాబా బోధించిన బోధనలను గుర్తు తెచ్చుకుంటూ ఎప్పుడైతే గడుపుతామో అది నిజమైన ఉపవాసము. అంతే తప్పితే పదార్థం మానటం వలన ఉపయోగం ఏముందండి? ఇంకా ఆరాటం ఎక్కువ అవుతుంది కదా. ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా, ఎప్పుడెప్పుడు తినేద్దామా, ఎంత చిత్రం చూడండి. అట్లానే ఉపవాస దీక్షలను వెక్కిరించడం కాదు, సిలబస్ మారిపోయింది అది తెలుసుకోవాలి మనం. అంతకుముందు కాలంలో ఉపవాసాలు చేసినా అర్థం ఉండేది, ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం, బీపీలు పట్టుమని 20 నిమిషాలు హారతి పాటలో నిలబడలేక ధామన పడిపోతుంటారు కొంతమంది చూడండి. 20 నిమిషాలు హారతి పాటలోనే నిలబడలేని వాళ్ళం. ఎందుకండి డొక్కలు మార్చుకోవటం అవసరమా? మార్చుకోవలసింది మనస్సును. బాబా చెప్తుంది అదే నిజ ఉపవాసం. ఉపా ప్లస్ వాసము. ఉప దగ్గరగా వాసము నివసించటం. ఎవరికి దగ్గరగా? సాయికి దగ్గరగా. ఎవరిని అంటే మనసుని. నిమగ్నం చేయి ఆ రోజంతా సాయిబాబా నామస్మరణ చేయి, సాయి సచరిత్ర పారాయణం చేయి, చక్కగా కడుపుకు కావలసిన పౌష్టికాహారం అందించు, దేహాన్ని సరిగ్గా పరిరక్షించుకోవలసిన బాధ్యత మన మీదే ఉంది. మన దేహాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎవరిని చూసినా షుగర్, బీపీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చూడండి. ఎట్లా మానవుడి యొక్క శరీర పటుత్వం పోయింది, మందుల మీద ఆధారపడి బతుకుతున్నాం. ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా సాయిబాబాను కొలుస్తామో, తలుస్తామో, పిలుస్తామో, మన దేహము కూడా సరైన పద్ధతిలోనే ఉంటుంది, ఎటువంటి ప్రమాదాలు రానివ్వడు బాబా, అది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. కాబట్టి సాయి బంధులారా, ఇక మన కథలోకి వెళ్ళినట్లయితే 11 అధ్యాయం మనం చూసాం. 12 అధ్యాయం యోగుల కర్తవ్యము, కాకా మహాజని, బాబు సాహెబ్ ధుమల్, ప్లీడర్ నిమోన్కర్, భార్య నాసిక్ నివాసి మూలే, ఒక డాక్టర్. ఇదంతా చూస్తుంటే నాకు ముందు నా పీక మీద కత్తి పెట్టినట్టుంది వ్యవహారం. ఎందుకంటే మొదటి రోజు నిన్న చెప్పడం జరిగింది, కఠినమైన పరీక్ష ఏమిటయ్యా అంటే వారం రోజుల్లో 7 రోజుల్లో ఏ రోజు పారాయణం ఆ రోజు మనము సూక్ష్మంగా అందులో తత్వాన్ని దర్శించుకుంటూ వెళ్లటం అన్నది కఠినం కఠినం కఠినం. కానీ సాయిబాబాకు అతి సులభం. అందుకే చెప్పేది ప్రవచనం, చెప్పేది బాబా, ప్రవచనం వినేది కూడా 100% సాయే, చెప్పేది ఆయనే, వినేది ఆయనే. కాబట్టి ఆయన చెప్పుకు వెళ్తాడన్న ధైర్యంతోనే ప్రారంభించడం జరిగింది. సాయుధ రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపటం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.